ప్రపంచంలో ఉన్న మాతృదేవతలందరికీ నమస్కరిస్తూ ఎందుకంటే ఒక బిడ్డను భూమి మీదకి తేటం అత్యంత గొప్ప విషయం వాళ్ళకి నమస్కరిస్తూ తల్లి గర్భంలో సజీవ శిల్పంగా తీర్చిదిద్ది భూమి మీదకి వచ్చి ఇంత 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 జీవితం అనుభవిస్తున్న చిన్నపిల్లలందరినీ వెల్కమ్ చెప్తూ ఈరోజు నేను చెప్తున్నాను మీకు పిల్లలలో ప్రజ్ఞ సహజంగా ఉంటుంది దానిని మనం వికసింపజేయాలి అందుకని ప్రజ్ఞా వికాసం చెప్పుకుందాం దానికి కొన్ని టిప్స్ చెప్తాను మీకు పాయింట్స్ వారీగా చెప్పుకుందాం మొదటిది అసలు ఫస్ట్ పిల్లల్లో ఏముంటదంటే ఒక మెదడు ఉంటుంది అందులో రెండు భాగాలు ఉంటాయి మెదడు ఏ మెదడు బి కుడి మెదడు మెదడు ఎడం మెదడు రైట్ అండ్ లెఫ్ట్ కుడి మెద కుడివైపు ఉన్న మైండ్ని రైట్ మైండ్ రైట్ మైండ్ని లాజికల్ మైండ్ అంటారు రెండు భాగాలు ఉంటుంది ఎప్పుడు మెదడు రెండు అర్ధ అర్ధ పూర్ణాల్లో ఉంటుంది అనమాట ఆఫ్ ఆఫ్ సర్కిల్స్ ఎడం వైపు ఏమో ఎమోషనల్ మైండ్ అంటారు లాజికల్ మైండ్ అండ్ ఎమోషనల్ మైండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లాజికల్ మైండ్ అండ్ ఎమోషనల్ మైండ్ లాజికల్ మైండ్లో ఏముంటుంది క్వశ్చన్ ఉంటుంది ఎమోషనల్ మైండ్లో ఏముంటుంది ఎమోషన్ ఉంటుంది అంటే కోరిక ఉంటుంది మొదటిది లాజికల్ మైండ్లో కోరిక ఉంటుంది విచక్షణ ఉంటుంది ఇంకా ఈజీగా అర్థం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ బాబు ఉన్నాడు మన బాబు ఉన్నాడు చిన్నపిల్లాడు వాడిని వాడికి ఐస్ క్రీమ్ చూపించాం అరే ఐస్ క్రీమ్ తినాలని వాడి కోరిక కలుగుతుంది కానీ ఐస్ క్రీమ్ తినాలని కానీ వాడి మమ్మీ ఎంకి చూస్తాడు ఎందుకంటే మమ్మీ తాంతదు కాబట్టి అంటే మమ్మీ అక్కడ ఆ ఊరుకోదు అన్నదంతా చూసారు అది లాజికల్ మైండు ఐస్ క్రీమ్ తినాలన్నది ఎమోషనల్ మైండ్ ఈ రెండు మైండ్స్ని అర్థం చేసుకుంటే కానీ పేరెంట్స్ పిల్లల్ని పెంచలేరు లాజికల్ మైండ్స్ ఎప్పుడు కూడా భావోద్వేగాన్ని అంగీకరించదు క్వశ్చన్ చేస్తుంది అది అయితే పిల్లల్లో లాజికల్ మైండ్ ఉండదు చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది పెద్దవాళ్ళల్లో మనం జీవితంలో అనేక అనుభవాలు పొందాం కాబట్టి మనకు లాజికల్ మైండ్ వస్తుంది అందుకని పిల్లల్లో అమాయకంగా ఉంటారు వాళ్ళు ఏం ఏం చెప్పినా వింటారు అనమాట కనుక పిల్లల్లో ఉన్న లాజికల్ మైండ్ని పేరెంట్స్ కనుక యాక్టివ్ చేయగలిగితే వాళ్ళు గుడ్ చిల్డ్రన్స్ అయిపోతారు దానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను అందులో మొదటిదే భావోద్వేగాలను స్వాంతనపరచడం మొదటి టిప్పు మొత్తం పన్నెండు చెప్తాను మీకు భావోద్వేగాలను అంటే పిల్లల్లో ఏ విధంగా అయితే భావోద్వేగాలు ఉన్నాయో వాటిని నేను స్వాంతనపరచాలి ఇది మొట్టమొదటి రూల్ అది అంతేగాని వాడు ఏడుస్తున్నాడంటే నార్మల్ వేదవాడిని నాలుగు దెబ్బలేయడం కాదు వాళ్ళు ఒక భావోద్వేగం ఉంటుంది ఎందుకంటే ఎమోషనల్ మైండ్ ఉంటుంది ఫస్టు తర్వాత లాజికల్ మైండ్ వస్తుంది ఎమోషనల్ మైండ్ తయారవడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది లాజికల్ మైండ్ తయారవడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది ఎమోషనల్ మైండ్ ఎత్రిక్ బాడీ కింద లింక్ ఉంటుంది లాజికల్ మైండ్ ఫిజికల్ బాడీకి అప్ అయి ఉంటుంది అంటే పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది మా ఫ్రెండ్స్ వాడికి రెండు యాక్టివ్ అవడానికి మీరు చిన్నప్పుడే వాడిని చావు కొట్టేస్తే అట్లా తెలియలేదు మాట్లాడలేదు ఎట్లాగనే వేస్తాం వాళ్ళ మీద వాడు అలాగే ఉంటాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన దాకా పిల్లల్లో వికాసము ఉండదు ప్రజ్ఞ ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల టైంలో మీరు కనుక వికసింప చేయగలిగితే ఇంకా వారి జీవితం అద్భుతంగా ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల సమయంలో కనుక మీరు వాడిని చేయలేకపోతే మొత్తం సఫా అయిపోతుంది ఇది ముఖ్యమైనది కనుక మొదటి పాయింట్ పిల్లలలో భావోద్వేగాలను స్వాంతనపరచాలి అంటే వాళ్ళతో అందులో రూల్ నెంబర్ వన్ వాళ్ళతో కొట్లాడకూడదు పడకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఉన్నాడు ఇవాళ హోంవర్క్ చేయలేదు రేపొద్దునే స్కూల్ ఉంది కదా హోంవర్క్ చేయను నేను చేయను నేను చేయను నా నేను ఆడుకోవాలని కూర్చున్నాడు వెంటనే మీరు వాడిని చావ కొట్టేకూడదు వాడిని పడబడమని కొట్టేయకూడదు ఓకే బంగారు కాసేపు ఆడుకున్నారా అని వాడితో మీరు ఆడుకోవాలి వా వారిని వినాలి ఫస్ట్ వారిని విన్న తర్వాత కాసేపు తర్వాత ఆడుకునేటప్పుడు అరే రేపొద్దున మీ మేడం నిన్ను వాయించేస్తద్రా అనాలి ఏ అంటాడు హోంవర్క్ చేయలేదు కదా అంటాడు సరిపోదంపా అని ఆట ముగించేస్తాడు అంటే వాళ్ళ లాజికల్ మైండ్లోని మీరు యాక్టివ్ చేయాలి ఇలా చేయాలంటే ముందు వాళ్ళని వినాలి మనకు అంత ఓపిక అక్కడదే ఫస్ట్ పట్టం పడడం పాడాలని చెప్ప మీద పడిపోద్ది ఎన్నిసార్లు చెప్పాలని అమర్ చేయలేదని గాడిదే అంటాం ఇంకా అక్కడితో వాళ్ళ లాజికల్ మైండ్ ఎదగకుండా ఎమోషనల్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా ఇంకేం ప్రయోజనం మైడే ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇలా చేయాలంటే వారితో గొడవ పెట్టుకోకూడదు వారిని విశ్వసించు వారితో కలిసిపోవాలి ఇది మొదటి మొట్టమొదటి పాయింట్ భావోద్వేగాలని పరచాలి ఎవరు భావోద్వేగాలు వాళ్ళవే ఇక రెండోది చదవమని వణికేస్తే ఓకే రెండు చదువుకుందాం లే అనాలి అంతేగాని ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పోయినట్టు ఇంకా నా ఇంకా అసలు నాశనం అయిపోయింది నా జీవితం మీ అమ్మ ఎలా పెంచింది నిన్ను దరిద్రుడా నీచుడా అల్పుడా నేను చావకొట్టేస్తాను బాబా ఇంక చెప్పాలా మీకు ఎన్నో ఎన్నో వస్తాయో సో భావోద్వాగాలని ఎప్పుడు మనం కంట్రోల్ చేయాలి రెండు రెండో పాయింట్ వారితో కలిసి ఆడుతూ ఉండాలి వారితో కలిసి జీవిస్తూ ఉండాలి మళ్ళీ అండర్లైన్ చేసుకునే పాయింట్ వారితో కలిసి జీవిస్తూ ఉండాలి కలిసి జీవించే పాటు ఏంటంటే రోజు మా బాయ్ నా పక్కలోనే పడుకుంటాడు లేదు మా ఇంట్లోనే ఉంటాడు మా ఇంట్లోనే తింటాడు మీరు మీ పిల్లవాడి మనసులో ఉన్న రోజునే మీరు కలిసి ఉన్నట్టు మా ఫ్రెండ్స్ లేకపోతే లేనట్లే మీరు మీ పిల్లవాడి మనసులో ఎక్కడ ఉన్నారు చూపించండి నాకు వాడి ఫ్రెండ్ ఉన్నాడు వాడి ట్యాబ్ ఉంది లేకపోతే వాడిది ఇంకోటి ఇంకోటి ఉంది మీరెక్కడున్నారు లేరు మీరు అందుకని పిల్లవాడితో కలిసి జీవించాలి ఇది పెట్టుకోండి బాగా వాడితో షేర్ చేసుకోవాలి వాడి ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో కనుక్కోవాలి ఈరోజు నువ్వు ఏమేమి చేసావు ఎక్కడెక్కడ అల్లరి చేసావు నాకు చెప్పవా అనాలి ఇలా వాళ్ళతో కలిసి జీవించాలి అప్పుడే మీరు వారి భావోద్వేగాల నియంత్రణలో తెచ్చుకోగలుగుతారు ఇది రెండో పాయింట్ సూత్ర నెంబర్ టూ సూత్ర నెంబర్ త్రీ వాళ్ళల్లో ఉన్న జ్ఞాపక వాళ్ళల్లో ఉన్న చైతన్యాన్ని తక్కువ పరచకూడదు వాళ్ళలో ఉన్న ప్రజ్ఞని తక్కువ పరచకూడదు మూడో పాయింట్ ప్రజ్ఞని అంటే ఏంటంటే పిల్లల్లో చాలామందిలో జ్ఞాపక శక్తి ఉండదు ఎందుకు ఉండదు వాళ్ళ జ్ఞాపక శక్తి అన్న జబ్బేం లేదు మీరు సైకిల్ కొనిపెడతానగానే వాడికి నెల అయినా గుర్తుంటుంది సంవత్సరం గుర్తుంటుంది కానీ నిన్న చదివిన పాఠం ఎందుకు గుర్తులేదు అంటే దాని అర్థం ఏంటంటే వాడికి పాఠం మీద శ్రద్ధ లేదు సైకిల్ మీద శ్రద్ధ ఉంది అంటే వాడి ఎమోషనల్ మైండ్ సైకిల్ రికార్డ్ చేసింది పాట రికార్డ్ చేయదు అది సాహసమే కదా అప్పుడు ఏం చేయాలంటే మీరు వారిలో ఉన్న ఫెయిల్యూర్ని అంటే జ్ఞా వాళ్ళలో జ్ఞాపక శక్తి ఉందనుకోండి దానిని బాగా గుర్తించేలాగా మనం చేయాలి దానికి ఇంకో ముఖ్యమైన విషయం పిల్లలని వారి ఫ్రెండ్స్ ముందు ఏ మాత్రం చులకన చేయకూడదు చాలామంది ఫండ్ చేసే పని ఇదే పిల్లలు ఒరే రాదవాలా వెదవలరా వీడు చూడరా పనికి మళ్ళీ వెదవల తయారాడు నీకెంట్రా మార్కులు వచ్చినాయి నాకు తొంభై వచ్చినాయి అంకులు అంటాడు వాడు వెంటనే అంటే చూడరా నీ ఫ్రెండ్ని చూడరా బుద్ధులైన వాడు ఎంత చదువుతున్నాడు రా ఇలా ఎప్పుడైతే మనం వాళ్ళ వాళ్ళని కంపేర్ చేయడం మొదలు పెట్టామో వాళ్ళ లాజికల్ మైండ్ డ్యామేజ్ అయిపోతుంది ఇంకా అది తీసుకోవడం మానేస్తుంది ఎమోషనల్ మైండ్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉందో లాజికల్ మైండ్ పని ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే అదే వికాసం అంటే తర్వాత నాలుగో పాయింట్లోకి వెళ్ళిపోదాం అంటే పిల్లల్ని వారి ఫ్రెండ్స్ ముందు చులకం చేయకూడదు అంటే కంపేర్ చేయకూడదు తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం పిల్లలతో కలిసి ఆటలాడాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటే పేరెంట్స్ చెప్తుంటారు ఫ్రెండ్స్ ఏమనంటే నేనండి మా అబ్బాయి అండి ఫోన్కి ఎడిట్ అయిపోయాడు ఇరవై నాలుగు గంటల ఫోన్లోనే ఉంటాడండి ఇరవై నాలుగు గంటల ట్యాబ్లోనే ఉంటాడండి ఇరవై నాలుగు గంటల టీవీలో చూస్తుంటాడని కదా ఒక్క మాట చెప్పండి మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లవాడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అడ్డు వచ్చారనుకో ఆ ఫోన్ ఇచ్చేస్తారు ఎవడ అలవాటు చేశాడు ఆ ఫోన్ మనమే కదా మనకు అడ్డంగా ఉన్నాడని ఫోన్ అలవాటు చేశాము దాన్ని కనెక్ట్ అయిపోయాడు ఒకసారి మా అబ్బాయి ఇలాగే బాగా ఇరవై నాలుగు గంటల ట్యాబ్లోనే ఉన్నాడు ఆ రంగుల ప్రపంచం అంటే అమ్మ నాన్న వీళ్ళకన్నా ఆ ప్రపంచమే బాగుంటుంది వాళ్ళకి సందేహం లేదు వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఒకసారి నేను వాడిని తిట్టాను ట్యాబ్ దాచాను దాని ఫోన్లు తీసుకెళ్ళి దాచేశాను వాటి యూస్ అలా పెట్టుకొని కూర్చుంటారు అంటే లాజికల్ మైండ్ ఆన్సర్ సాటిస్ఫై అవ్వలేదు ఎమోషనల్ మైండ్ ఇంకా పెరిగిపోద్ది ఫోన్ పట్టుకోవాలి ఫోన్ పట్టుకోవాలి అటూట్స్ వస్తాడు వాళ్ళ అమ్మగారు ఫోన్ పట్టుకుంటాడు లేదా అన్న పక్కింటోడు ఫోన్ పట్టుకుంటాడు ఫోనులు దాచి ప్రయోజనం లేదు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే దానికి ఒకటే దారి ఏం చేయాలంటే వాళ్ళతో కలిసి ఆడాలి నేను క్వశ్చన్ వేసుకున్నాను వీడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకున్నాడు ఫోన్ పట్టుకున్నాడు అంటున్నాను కదా అసలు మనము వాడితో ఎక్కడ కడుపుతున్నాము చెప్పండి అప్పుడు ఆ రోజు ఏం చేశానంటే ఒకరోజు నేను పూర్తిగా ఒక టైం పెట్టుకున్నాను ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా బయటికి వెళ్ళిపోయి వాడిని తీసుకుని వెళ్ళిపోయి ఆ చెట్లు ఎక్కడము అక్కడ గో గొయ్యలు తవ్వడము అక్కడ చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడము మట్టితో దిమ్మలు కట్టడము ఇవన్నీ చేశాను వాడు ఆ రోజు ఒక్కసారి కూడా వాడి ఫోన్ ముట్టుకోలే వాడి ట్యా వాడి ట్యాబ్ని అంటుకోలేదు అంటే ఇక్కడ పిల్లలు ఆ ఎమోషనల్ మైండ్ని అట్రాక్ట్ చేస్తుందేది ట్యాబ్ అనుకోండి ట్యాబ్ ప్లేస్లోకి మీరు వెళ్ళిపోండి అంటే మనకన్నా ట్యాబ్ ఏమైవని వాళ్ళ ఎమోషనల్ మైండ్ ఫిక్స్ అయిపోయింది అప్పుడు మీరు ఎమోషన్ వాళ్ళ ఎమోషనల్ మైండ్లో మీరు జాయిన్ అవ్వాలంటే వాడు ఆల్రెడీ ఎమోషనల్ మైండ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు ఆ ఫోన్కో ట్యాబ్కో టీవీకి ఇచ్చాడు కదా దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అదే లాజికల్ మైండ్ యాక్టివేషన్ అంటే దానికి ఏమి చేయకల వెరీ సింపుల్ మీరు వాడితో కలిసి ఆటలాడాలి అంత టైం లేదండి కుదరదండి మా వంట కాలేదండి సీరియల్ చూడాలండి ఆఫీస్ పని అండి మరి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి చెప్పండి పర్వాలేదులే మా పిల్లలు ఏదో గానిగద్దు బతుకు బతుతారు మనలాగా అనుకుంటే అలా కానివ్వండి మనం మన బతుకులన్నీ గానిగదు బతుకులే లోపలన్నీ బ్లాక్స్ ఉన్నాయి భయం ఉంది కోపం ఉంది తాపం ఉంది ఇసుగు ఉంది వేదన ఉంది దిగులు ఉంది ఉంది అభిదభ ఉంది వంటతనం ఉంది వ్యసనాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మన వికాసం నాశనం అయింది మై డే ఫ్రెండ్స్ గత గత ఐదు వందల సంవత్సరాలుగా అందరిలో వికాసం నాశనం అవడానికి సరైన కారణం ఇదే అంటే అందరూ కాకపోవచ్చు కొంతమంది ఈ వికాసం చెంది సొంతంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పక్కన పెడదాం ఎక్కువ శాతం ఎక్కువ శాతం పతనం అవడానికి ఇదే కారణం ప్రజ్ఞ ఆల్రెడీ ఉంది దాన్ని వికసింప చేయలేదు ఆ బాధ్యత తోటమాలి ఇది చెప్పాను మీకు కాయ వికసించలేదంటే చెట్టు తప్పు కాదు పిందే ఇవ్వడం చెట్టు పని దాన్ని వికసింప చేసుకోవడం తోటమాలి పని తర్వాత ఐదో పాయింట్లోకి వెళ్దాం మనోదృష్టిని పెంచాలి పిల్లల ఐదో పాయింట్ మనోదృష్టిని మనోదృష్టి అంటే ఏంటంటే వాళ్ళల్లో ఒక ఊహాశక్తి ఉంటుంది ఒక ఒక అద్భుతమైన మనోశక్తి ఉంటుంది ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే మనో 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 శక్తి వస్తుంది మనకి అలాగ పిల్లల్లో సహజంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు చెప్తారు నేను చనిపోయిన తాతగారిని చూసాను కల్లో అంటాడు మనం అంటే ఊలిక్కు పడి దాన్ని షాప మీ నొరమీ అని వాడు నిజంగానే చూశాడు అంటే వాడు రాత్రి కళ్ళో ఆత్మలోకంలోకి వెళ్ళిపోయి వాడు చనిపోయిన తాతగారిని కలిసి ఆడుకొని వచ్చాడు మనం ఒప్పుకోం ఎందుకంటే మనకు ఒకటి తెలిసి చవదు మనం అని ఒకటి ఉందని కానీ మనోనేత్రం అనేది ఒకటి ఉంది కానీ మనకు తెలియదు కదా అందుకని ఫస్ట్ మనం అభివృద్ధి చేసుకుంటే వాళ్ళ ఉన్నదానికి గుర్తిస్తాం అందుకని పిల్లల్లో నిరంతరము కాసేపు వాళ్ళ చేత ధ్యానం చేయించడం మీ మనం కూడా ధ్యానంలో కూర్చొని అదే ధ్యానంలో కూర్చొని నువ్వు కూడా అనడం అలా అలా వాళ్ళకి అలవాటు చేయాలి సహజంగా నిద్రపోయేటప్పుడు కనుక కాసేపు అయినా సరే పిల్లలు నిద్రపోయేటప్పుడు కాసేపు అయినా సరే ధ్యానం చేస్తూ కూర్చున్నారా అని చెప్పేసి మీరు వాళ్ళతో కలిసి అలా కూర్చోండి అలా ధ్యానంలో నిద్రలోకి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ మనోపవర్ యాక్టివ్ అవుతుంది ఓకే తర్వాత ముఖ్యమైన విషయం నిద్రపోయేటప్పుడు బెడ్ రీడింగ్లో పాటలు కథలు చెప్తూ కంప్లీట్ చేసేయాలి సరే ఆరో పాయింట్లోకి వెళ్ళిపోదాం వారి లోపలని గమనిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి వారి లోపాలను కాదు వారి లోపలను ఇన్సైడ్ గమనిస్తూ ఉండాలి ఏముంటాయి లోపలంటే స్పందన ఇమేజెస్ అభిరుచులు ఆలోచనలు ఈ నాలుగు క్రియేటివిటీగా మారతాయి లాజికల్ మైండ్ ఎమోషనల్ మైండ్ సమతుల్యత వచ్చినప్పుడు ఈ రెండు కరెక్ట్ సెట్ అవుతాయి ఒకటి స్పందించడం పిల్లలు చాలామంది స్పందించరు చుట్టాలు వచ్చారు అనుకోండి ఇలా కూర్చొని ఆ టీవీ చూసుకుంటూ ఉంటాడు ఇంటి గెస్ట్ వచ్చిన స్పందించడం దానికి కారణం ఎవరు ఈ లాజికల్ మైండ్ని ఎమోషనల్ మైండ్ని మనం బ్యాలెన్స్ చేయలేదు అది మన బాధ్యత ఇందాకే మనం చెప్పుకున్నాం లాజికల్ మైండ్స్ అంటే ఎమోషనల్ మైండ్ సహజంగా ఉండదు లాజికల్ మైండ్కి అనుసంధానం చేయాలి రెండు అర్ధమేతల్ని సంపూర్ణం చేయాలి ఆ తల్లిదండ్రుల బాధ్యత అప్పుడే వికాసం ఇంటికి చుట్టం వచ్చినా వాడు పట్టించుకోలేదంటే మీరు ఆ చుట్టం విలువ చెప్పలేదు వాడికి అరే అంకులు ఉన్నాడు రా అబ్బా ఎంత చక్క మాట్లాడతాడో ఎంత బాగా మాట్లాడతాడో అంకులు మనకి ఎంత తెలుసా ఇతరులను గౌరవించాలరా అని చెప్పేసి మనం వాళ్ళతో ఉంటే వాళ్ళు అలా అంటారు మీరు ఆడపక నీరు యథవా పిల్లల ముందు అంటారు భార్యతో అంటారు వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు ఈ అదవకు మనం రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి అని అలాగే ఒక అంకులు వస్తాడు ఇంటికి అంకులు రాగానే ఎవరా వచ్చింది అంటాడు నా లోపల నుంచే అదేనా నాన్న నువ్వు ఎదవా విధవా అంటుంటావే ఆ అంకులే వచ్చాడు అర్చాడు పోతాడు చూసారా సో మై డియర్ ఫ్రెండ్స్ మన పిల్లలు మన రూపాలు అర్థంలో మొహం చూసుకుంటే ఎలా ఉంటుందో అలాగే పిల్లలు వాళ్ళని ఏం ప్రయోజనం సో తర్వాత మా ఇంట్లోకి వెళ్దాం చిత్రాలు వాళ్ళలో ఒక క్రియేషన్ ఉంటుంది ఇందాక మనం చూసాం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు క్రియేషన్ లేకుండానే పిల్లలు భూమి మీదకి వచ్చాడా చెప్పండి అక్కడేమన్నా మీరు హెల్ప్ చేశారా ముప్పై కోట్ల అణువుల్లో పోరాడి తల్లి గర్భంలో చేరి శరీరం తయారయ్యి పిల్లోడు బయటకు వచ్చాడంటే ఎవరు చేశారు భగవంతుడు చేశాడా భగవంతుడు తల్లి గర్భంలో చేరిన తర్వాత చేశాడు ముందేం చేయడు ముప్పై కోట్ల కణాలకు పోటీ పెట్టి గెలిచిన వాడికి బెర్తరా అన్నాడు ఆయన అంతే సింపుల్ ముప్పై కోట్లు పరిగెట్టినాయి అందులో నీ బిడ్డ ఒకడు మన బేబీ ఒకడు అంటే వాళ్ళు క్రియేషన్ ఉందా లేదా మీరే చెప్పండి అభిరుచి ఉందా లేదా మీరే చెప్పండి ఆలోచన ఉందా లేదా ఆలోచన లేకుండానే ఆ గేట్లో సర్వీక్స్లో దాటేసి ఆ అండాశయంలో జాయిన్ అయిపోయి విన్ అయ్యాడా ఏం లేకుండానే ఉన్నాయి మనం గుర్తించాలి అందుకనే వారి లోపలను గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క లోపల గమనిస్తూ ఉండాలి లోపాలు కాదు లోపల ఇన్సైడ్ ఇన్సైడ్ ఆఫ్ ద చిల్డ్రన్ తర్వాత ఏడో పాయింట్లోకి వెళ్దాం చాలామంది పిల్లల్లో ఎక్కువ ఎమోషనల్ మైండ్ ఇప్పుడు లాజికల్ మైండ్ సర్చ్ చేశాం కదా ఎమోషనల్ మైండ్కి వెళ్దాం అంటే నేను కొన్ని ఆ పాయింట్స్ కొన్ని పాయింట్ చెప్తాను ఈ ఎమోషనల్ మైండ్లో నాకు నాన్నే ప్రాణం అమ్మే ప్రాణం ఎందుకంటే వాళ్ళు ఎంత కొట్టినా మీ దగ్గరకు వచ్చేస్తారు రాత్రి అవగానే ఇలా పట్టుకొని నిద్రపోతారు అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది వాళ్ళ ఎమోషనల్ మైండ్లో ఒకటి రాసేసుకుంటారు ఏంటంటే అమ్మ నాన్న అంతే దై వాళ్ళకి దైవం తెలియదు గురువు తెలియదు అందుకే మొట్టమొదటి తల్లి తండ్రి గురువు దైవం ముందు తల్లిదండ్రే అలాంటి తల్లిదండ్రి కొట్టుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించండి ఏ పిల్లవాడే ముందైనా సరే తల్లిని తండ్రి కొట్టడం లేదా తండ్రిని తల్లి తండ్రి తల్లిని కొట్టడం తల్లి ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పిల్లని వాటేసుకొని ఏడడం అబ్బా మైడీ ఫ్రెండ్స్ అది ఎంత గాయమవుతుంది తెలుసా ఆ పిల్లోడికి ఎందుకంటే తానే వీరుల్లో భావిస్తున్నవాడు మా నాన్నే అందరిని ఎవరినైనా ఏమైనా చేయగలని నమ్మే పిల్లవాడు మా అమ్మ ఏదైనా చేయగలదు నా కోసం అని నమ్మే పిల్లవాడు ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటుంటే ఏం చేస్తాడు ఇంకా వారి ఆశలు మాత్రం ఆశ అయిపోతాయి అందుకే ఫ్రెండ్స్ భార్య భర్తలో ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తలో ఇష్టం కొట్టుకోవచ్చు హక్కు ఉంది తల్లిదండ్రులు కొట్టుకునే హక్కు లేదు ఎందుకంటే మీరు అరిసే అరుపు మీ ఆవిడన్నా మర్చిపోద్ది కానీ వాడు మర్చిపోలేడు వాడి వాడి మెదడులో రికార్డ్ అయిపోద్ది భారీ భర్తలు కొట్టుకోవాల్సి వస్తే ముఖ్యంగా తల్లిదండ్రులు కొట్టుకోవాల్సి వస్తే గదిలోకి వెళ్ళి తలపేసుకొని పిల్లల్ని చదువుకొని ఇచ్చి లేకపోతే వాళ్ళని బయట పంపించో టీవీ సౌండ్ పెట్టుకొని కొట్టుకోండి మళ్ళీ కాసేపు చక్కగా మొహాలు సర్దుకొని బయటకు వచ్చేయండి మీకు కొట్టుకోవాలనుకుంటే లేదా పిల్లలు ఇంట్లో లేని టైం చూసి కొట్టుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ కొట్లాడుకోవటం ప్రారంభించారో వాళ్ళ హృదయాలు గాయపడటం ప్రారంభిస్తాయి వాళ్ళ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిపోతుంది నన్ను కాపాడే నానని వాళ్ళు ఆఫీస్ బాస్ భాషతున్నాడు పిల్లల్ని చాలామంది బయట తీసుకెళ్తారు బయట తీసుకెళ్ళిన తర్వాత ఎవడతో గొడవ పెట్టుకుంటారు అవతలు బలమైన వాడు ఉన్నాడు అని కొన్ని నాలుగు కొడతాడు ఆ పిల్లని ఎంత చచ్చిపోతాడు తెలుసా ఫ్రెండ్స్ మీకు తన తండ్రిని హీరోగా భావిస్తాడు అలాంటి తన తండ్రిని ఎవడో ఎవడో కొట్టేశాడు వీడెందుకు పిల్లవాడు ఉన్నప్పుడు హీరోయిజం అని చూపించాలా పిల్లడు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు గొడవలకు వెళ్ళాలి చాలామంది పిల్లల్ని వేసుకుని గొడవలకు వెళ్తారు బుద్ధి లేని మనుషులు ఇక ఈ పంపుల దగ్గర ఆడవాళ్ళు అయితే చెప్పాకలా సంకలప పిల్లవాడు ఉంటది అరుస్తూ ఉంటది వీడు ఏడుస్తుంటాడు మీరు గమనించండి ఇవన్నీ ఎంత ఏడుస్తారు తెలుసా వాళ్ళు ఎందుకంటే తనను కాపాడే అమ్మనే తమ్ముతున్నారు ఇక్కడ తనను కాపాడే నాన్నే తిడుతున్నారు ఇక్కడ వాడు ఎలా ఉంటాడు అందుకని పిల్లల ముందు ఎప్పుడూ కూడా మీరు తగ్గకూడదు మనకేంట్రా మనం సూపర్ రా మన సంతోషంగా ఉన్నారా మనకు భగవంతుడు రా ఇలాగ వాళ్ళు ఆ యొక్క కాంప్లెక్షన్ డెవలప్ చేయాలా వాళ్ళ ఎమోషనల్ మైండ్ని ఎప్పుడు బ్లాక్ చేయకూడదు ఇక్కడ ఈ విషయంలో ఓకే అందుకని ముఖ్యంగా బైక్ సంగతి పక్కన పెడితే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల ముందు ప్రేమతో ఉండాలి ఇద్దరు వాళ్ళని చూసి పిల్లలు అట్రాక్ట్ అయిపోవాలి ఈ కాలం పిల్లలు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇదే ప్రధాన కారణం కొట్టుకొని వస్తున్నారు ఎటు చూసినా భార్య భర్తలు అంటే పెద్ద తగులు సంతానం అర్థమైపోయి పెళ్లి చేసుకోవడం ఎందుకు బాబు హాయిగా ఉందామని ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోట్లా దానికి ప్రధాన కారణం కొట్టుకుంటున్న తల్లిదండ్రులే ఏ సీరియల్లో చూడండి ఏ దానిలో చూడండి భార్య భర్తలు అంటే అది ఒక దరిద్రగొట్టు పర దరిద్రమైన సంబంధం అని రికార్డ్ ఫిక్స్ అయిపోయింది సమాజంలో ఏ కామెడీ ఛానల్లో చూడండి భార్య అంటే అది పెద్ద స్వర్పణకా భర్త అంటే ఒక పెద్ద వెధవా అలా క్రియేట్ అయిపోయింది భార్య భర్తల సంబంధం అంటే అత్యంత హీనమైన నీచమైన సంబంధం ఫిక్స్ అయింది అలాంటప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ పిచ్చోళ్ళ చెప్పండి కనుక ఆ ధోరణి మారాలంటే మీలో ప్రేమ సుగంధాన్ని చూడాలి మా అమ్మ లాంటి భార్య కావాలనుకోవాలి పిల్లడు మా నాన్న లాంటి భర్త కావాలి నాకు అనుకోవాలి పాప చేస్తే అలా అనుకుంటారు రా నా బాబు అనుకుంటారు ఒకప్పుడు అంటే ఏదో చర్చి చర్చి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేసుకుంటారు ఇప్పుడు చక్కగా సిగ్గీలో ఆర్డర్ అయితే ఫుడ్ వస్తుంది వాళ్ళంత శాలరీలు వస్తున్నాయి ఎంత తల్లి తక్కువ పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చెప్పండి సో ఫ్రెండ్స్ లవ్ విత్ ఎవర్ పర్సన్ తండ్రి ముందు తల్లిని తల్లి ముందు తండ్రిని అవమానపరచుకోండి పిల్లల ముందు అస్సలు మీ రా పనికి మాలింది అనేస్తాడు తండ్రి మీ రా బుద్ధి లేనోడు వేస్తుంది తల్లి ఇంక ఎక్కడుందో నిర్మాణం ఇక్కడ వికాసం ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి సో తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం ఎనిమిది షేరింగ్ అలవాటు చేయాలి బాగా ఎనిమిదో పాయింట్ షేరింగ్ని అలవాటు చేయండి షేరింగ్ అంటే ఏంటి మనం ప్రతిరోజు పిల్లవాడికి తినే ముందు పక్కన మనిషి కానీ జంతువు కానీ ఏది ఉంటే దాన్ని కొంచెం పెట్టాలి ఇది అలవాటు చేయాలి అది అలవాటు చేసామనుకోండి పిల్లల్లో ఎంత కరుణామైలు అవుతారు తెలుసా ఎంత వికాసం చెందుతారు తెలుసా రేపు మిమ్మల్ని కూడా అంతే ప్రేమగా చూస్తారు షేరింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత తొమ్మిది బాధ్యతలు నేర్పించాలి ప్రతి పిల్లవాడికి తెలియకుండా మీరు మీ ఇంట్లో వ్యవహారం నడుపుతుంటారు మీ పిల్లల ముందు ఆర్థిక విషయాలు మాట్లాడకూడదు అంటుంటారు పిల్లల ముందు ఆర్థిక విషయాలు మాట్లాడరు చాలామంది అది తప్పు మీ పిల్లవాడికి లెక్కేయాలి అరే ఈ నెల మనకు జీతం పదివేలు వచ్చిందిరా చింటూ పదివేల రూపాయల్లో మన ఖర్చులు ఎంత రాయి నీ స్కూల్ ఫీజు రెండు వందలు నీ సాక్షులు వంద నువ్వు పాలు కొట్టిన పెన్సిల్ అయి దాంతో అడికి ఒక లాజికల్ మైండ్ యాక్టివ్ అవుతుంది లేకపోతే మీరు చాలామంది పేరెంట్స్ పిల్లోడికి మనం కష్టాలు పడ్డాం కదా మన పిల్లలకి ఎందుకబ్బా మన బాధలు తెలియాలా ఏదో ఒకటి మనం సర్దిపుచ్చుకొని పుచ్చుకొని వాళ్ళని బతికిద్దామని అనుకుంటారు చాలా మంది పిల్లలకి ముఖ్యంగా ఈరోజు నేను పెద్ద పిల్లల విషయం చెప్పట్లేదు పద్నాలుగు సంవత్సరాల పిల్లల మీదే చెప్తున్నాను చిన్నపిల్లలకి వీళ్ళు పస్తువులుండైనా సరే వాళ్ళకి మంచి మంచి బొమ్మలు మంచి మంచి బట్టలు మంచి మంచి కొనిపెడుతుంటారు అది తప్పు మీతో పాటు కలిసి సహజీవనం నేర్చుకోవాలి వాళ్ళు రేపు సడన్గా తెలిసాక ఏం చేస్తారు దీనికి ఎగ్జాంపుల్ చంద్రమతిని తీసుకోండి వాహ్ గ్రేట్ మాస్టర్ సత్యరిచంద్రుడు భార్య చంద్రమతి చంద్రుడు ఆస్తులని పోగొట్టుకున్నాడు ఆఖరికి భార్యను కూడా అమ్మేశాడు ఆమె ఏం చేసింది తెలుసా తన బిడ్డని ఎడ్యుకేట్ చేసుకుంది నానా నాన్నగారు సమాజంలో సత్యం కోసం నిలబడ్డా చూడు ధైర్యంగా తీసుకో దీన్ని మనం ఈరోజు అంటలు తవ్వుకోవాల్సి వచ్చింది ఆమె ఒక మహారాణి ఒకలింట్లో అంటలు తోగుతుంది వెళ్ళి మనం నిలబడదాము నాన్న కోసం అన్న నిలబడదాము నువ్వు వెళ్ళి కట్లు కొట్టుకురాపో అని అడిగి పంపించిందండి చంద్రమతి అది పిల్లల్ని పెంచడం అంటే అందుకే సత్యరిచంద్రుడితో పాటు చంద్రమతికి అతని బిడ్డ లోహిదాసుడికి ముగ్గురికి స్వర్గలోకంలోకి ప్రవేశం దొరికింది విత్ ఫిజికల్ బాడీతో బా భర్త వెళ్తే భార్యకి ఎవరో ఇదన్నా హోల్సేల్ ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నారు ఏంటి కాదు ఎవడిలో ఆత్మ వికాసం ఉంటుందో ఎవడిలో ప్రజ్ఞా వికాసం ఉంటుందో వాళ్ళని ఫిజికల్ బాడీతో ఎంటర్ చేస్తారు రాష్ట్రలోకానికి సత్యరిచంద్రుడి స్టోరీలో హరిశ్చంద్రుడితో పాటు అతని భార్యని అతని బిడ్డ లోహిదాసుని ముగ్గురిని తీసుకుని వెళ్తారు మీరు ఏ స్టోరీ అన్న చూడండి ఫ్యామిలీ ప్లానింగ్ ఏమి లేదా ఫ్యామిలీ ప్యాకేజ్ అసలు లేదు తుకారాము ఫిజికల్ బాడీతో ఆశ్లోకి వెళ్తాడు అతను సాధించుకున్నాడు అతని భార్య జిజేబాయి కదా మరి భార్య ఉండాలి కదా ఆమెను కూడా రానిచ్చారు అనుకున్నారు ఏంది నాట్ అలౌడ్ జిజియాబాయ్ వచ్చేలోపు వెళ్ళిపోతుంది తుకారాం బండి వెళ్ళిపోద్ది అడుగుతాడు ఆమెను రానివ్వచ్చు కదా నాతో పాటు సహజీవనం చేసింది కదా కష్టాలు అనిపించింది అంటే మొత్తం ఈ జన్మంతా లెక్కేస్తే రెండు వందల జన్మలు దాదాపు నూట యాభై మంది భార్యలు ఉన్నారు వాళ్ళందరినీ ఎక్కడెక్కించమంటారు అన్నాడు గుర్తుపెట్టుకోండి అంటే చంద్రమతి కథలో హరిచంద్రుడి కథలో లోహిదాసుడు దయదాక్షిణ మీద ఆశ్లోకం ఫిజికల్ బాడీతో స్వర్గలోకం అతను తన తండ్రిని తన తల్లి యొక్క బాధ్యతని స్వీకరించాడు అందుకే కట్టెలు దాడానికి అడవిలోకి వెళ్ళాడు రాజకుమారుడండి ఎంత అద్భుతంగా పెంచిందో చూడండి చంద్రమతి గ్రేట్ మాస్టర్ కనుక బాధ్యతను నేర్పించడం తొమ్మిదో పాయింట్ పదో పాయింట్లోకి వెళ్ళిపోదాం మరొకసారి నేను మీకు రిపీట్ చేస్తాను భావోద్వేగాలను స్వాంతనపరచాలి తర్వాత నెంబర్ టూ వారితో కలిసి జీవనం చెయ్యాలి నెంబర్ త్రీ వాళ్ళ యొక్క చైతన్యాన్ని వాళ్ళలో ఉన్న శక్తి శక్తియుక్తుల్ని వాళ్ళకే తెలిసేలా చెప్పాలి అబ్బా నువ్వు బ్రహ్మాండం చేస్తావురా అని కంపేర్ చేయకూడదు పిల్లలతో డోంట్ కంపేర్ అని పెట్టుకోండి తర్వాత వారితో కలిసి ఆడుతూ ఉండాలి కలిసి పంచుకుంటూ ఉండాలి వాళ్ళ భావాలన్నింటినీ ఐదు వాళ్ళలో ఉన్న మనోదృష్టిని అభివృద్ధిపరచాలి ఆరు వారి యొక్క ఇన్సైడ్ని గమనిస్తూ ఉండాలి అందులో స్పందనలు చిత్రాలు ఊహలు ఆలోచనలు ఎన్ని ఉంటాయి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఏడు పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రేమతో ఉండాలి పాలంటే పక్కన కొట్టుకోండి నాకు అభ్యంతరం లేదు ఎనిమిది షేరింగ్ అలవాటు చేయాలి కుక్క కుక్కొస్తే చిచ్చి చిచ్చి అనకండి దాన్ని కొంచెం పెటరా అనండి ఒక ముద్ద దాన్ని పెట్టి ఏం పోయింది నువ్వు ఎంత తింటా అందులో ఒక ముద్ద రాను కానీ వాడు ఎంత శ్రద్ధగా పెడతాడు తెలుసా రోడ్డు మీద పిల్ల వేస్తుంది దాన్ని బిస్కెట్ ఇద్దామని వెళ్తాడు అంతే కాప్ముని కొడతారు యాదవా అని షేరింగ్ పోయింది రేపు అలాగే నీకు షేరింగ్ చేయడు తొమ్మిది బాధ్యతలు ఏర్పించాలి చంద్రమతి లాగా పది హ్యాపీ స్లీపింగ్ అలవాటు చేయాలి టైమ్లీ స్లీపింగ్ ఏ పిల్లడు నిద్ర నాకు తెలిసి రత్సరత్స చేస్తాడు అందుకనే ఏం చేయాలి కథలు చెప్పాలి అంత టైం మనకి ఎక్కడ ఏడ్చింది పడుకునేటప్పుడు హ్యాపీగా తొందరగా ముగించేసి ఇవాళ మనం కథ చెప్పుకుంటున్నాము అని మీరు అనగానే అక్కడ పరిగెట్టుకొచ్చేస్తాడు అన్నీ అక్కడ పడేసి కథ చెప్పాలి కథ చెప్తూ 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 నిద్రపోతారు అది కంపల్సరీ ఒక గుడ్ హ్యాబిటు పిల్లలకి ఏ కథలో దెయ్యాల కథలో దుల కథలో చెప్పకండి వీరుల కథలో గిర్ర గిర్ర తిప్పేసి అంతటా శ్రీరామచంద్రుడు లో దాటించాడు ఆంజనేయుడు పెద్ద లంకన దాటాడు ఇలాగ వాళ్ళు వాళ్ళ యొక్క ఎమోషనల్ మైండ్ని యాక్టివ్ చేసే కథలు చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా పట్టేసుకుంటారు ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్దాము కళ్ళు మూసుకో ధ్యానం చేద్దాము స్వామి దూకున్నట్టు మనం కూడా దూకుదామని కాసేపు ధ్యానం చేసుకుని అలా స్లీపింగ్లోకి వెళ్ళిపోతారు ఇది చాలా చిన్న టిప్స్ ఫ్రెండ్స్ కాకపోతే మనం కొంచెం దృష్టి పెట్టాలి అంతే వాళ్ళ లాజికల్ మైండ్ని మనం దాటగలిగితే సరే వాళ్ళ ఎమోషనల్ మైండ్ని మనం గెలుచుకొని గెలుచుకోగలిగితే లాజికల్ మైండ్లో మీకు నచ్చింది రాసేయచ్చు ఓకే తర్వాత పదకొండు వైఫల్యాలని అంగీకరించేలా చేయాలి పిల్లవాడు ఎగ్జామ్ రాయలేదు ఫెయిల్ అయ్యాడు అంతే ఇక దొరికాడ్రా ఎప్పటి నుంచి వెతుకుతున్నాం మనం ఎవడు దొరుకుతాడా వాడు దొరికాడు సాగు కొట్టేస్తాం కాదు పగలగొట్టాడు కాదు ఎరగొట్టాడు కాదు బాలే లేవరో నువ్వు అనాల అని ఏం చేస్తారా ఇప్పుడు మన కొండని డబ్బులు వెళ్ళారా అనారా ఎందుకంటే అది ఆల్రెడీ మీరు లెక్కలప్పు చెప్పారు కదా అప్పుడే అల్లూ అవేర్నెస్ వస్తుంది జాగ్రత్త వస్తుంది ఎందుకంటే లాజికల్ మైండ్ని యాక్టివ్ కాలం వికాసం జరగదు మీరు చావు కొట్టండి నెరగొట్టండి ఏమైనా చేసుకోండి మొద్దులు అవుతారు అంతే ఎందుకంటే ప్రజ్ఞ ఆల్రెడీ ఉంది ప్రజ్ఞని మీరు చేయాలి మన బాధ్యత అది ఇంక లేకపోతే ఎందుకు పిల్లలకి అంటాం ఎవరైనా కంటారు పిల్లల పెద్ద విషయం కాదు పిల్లలకి అంటే గొప్ప కాదు ఫ్రెండ్స్ చరిత్రలో పిల్లవాడిని కన్నవాడు గొప్పవాడు కాదు పిల్లలని పెంచిన వాళ్ళే గొప్పవాళ్ళు ఎవరైతే పిల్లలని వికసింపజేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు ఇక ఆఖరి పన్నెండోది కరుణామృతాన్ని వికసింప చేయాలి ఇది ఒక్కటి చాలు ఫ్రెండ్స్ మీ పిల్లోడు చదవపోయిన పర్లా పదవ తరగతి ఫెయిల్ అయిన పర్లా సెవెంత్ క్లాస్ ఫెయిల్ సిక్స్త్ క్లాస్ ఫెయిల్ టెన్త్ క్లాస్ ఫెయిల్ నో ప్రాబ్లం వాళ్ళు కరుణ ఉందా లేదా మీరు చూడండి చాలా మంది పేరెంట్స్ నాకు చెప్తారు సార్ అస్సలు చదవట్లేదండి మార్కులు రావట్లేదండి అదే అండి ఇదండి ఇన్ని కంప్లైంట్లు ఇస్తారు పేరెంట్స్ ఇచ్చేంత కంప్లైంట్స్ ఎవరు నాకు తెలిసి ఏం చూడకండి చదువు వాళ్ళకి అది రేపు వస్తుంది రేపు గత ఎల్లుండి వస్తుంది ఒక్క కరుణామృతాన్ని వ్యక్సం చేయండి ఒక పేరెంట్స్ చెప్తుంది వీడు ఎంత పనికి మల్లాడంటే అన్నీ దానం చేసేస్తాడండి మన నేను బుక్ ఇచ్చానండి వాళ్ళ ఫ్రెండ్కి బుక్ లేదంటే ఇచ్చి వచ్చాడండి అని ఏమనాలని విన్నాను నేను అన్నాను ఇలాంటి బిడ్డ పుట్టినందుకు ఆ భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకోమ్మా తోటి స్నేహితుడికి అవసరమైన పుస్తకం ఇచ్చాడు వాడికి రెండు పుస్తకాలు ఇస్తాడు చూడు కావలిస్తాను వా వాడిలో ఆ కరుణామృతాన్ని వికసింప చేసావు ఏంటండి రోడ్డు మీద కుక్కన ఎత్తుకొచ్చి దానికి రాస్తున్నాడండి ఎంత బ్యాక్టీరియా అండి ఎంత దరిద్రం అండి మా ఇంట్లో ఉండలేదు ఎలాంటిది రేపు నువ్వు కూడా మనసులో ఉంటే బ్యాక్టీరియాని దగ్గరకు రాడు ఎలాగానే ట్రై చేస్తే పెద్దవాళ్ళు మంచాన పడ్డప్పుడు వాళ్ళు ఒకటి రెండు మలమూత్రాదుల్లో ఉన్నప్పుడు అవి వాసన కొడుతున్నప్పుడు ఆ పిల్లలు ఆనందంతో సేవ చేయాలి ఏడుస్తూ సేవ చేయకూడదు అలా చేయాలంటే మనం వాళ్ళని కరుణతో పెంచాలి మంచి ఎత్తులోనే ఉంది ఫ్రెండ్స్ ఇదంతా ఇదేం బ్రహ్మ విజయం కాదు కొంచెం మనం దృష్టి పెట్టాలి కొంచెం మన టైం పెట్టాలి సో ఇవి పన్నెండు పాయింట్లు పన్నెండోది లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందుకే నేను అందరు పేరెంట్స్ కంప్లైంట్ చెప్పే పేరెంట్స్ని ఒకే ఒకటి అడుగుతా మీ పిల్లవాడు కరుణతో ఉన్నాడా లేదా ఇంకేమి చూడకండి కరుణతో ఉన్నాడా లేదా ఉన్నాడు పిల్లవాడిని పిలిచేటప్పుడు రే పుజులో అలా కేకలేసేయకండి రే నానా కన్నా అలాగనమాట రే అది అధికారం చూపించొద్దు సో ఫ్రెండ్స్ ఈ ఇక్కడ మనం మన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇజ్గా ఉంచండి మనం కేకలేసేసి వాళ్ళ 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 చిన్న హృదయాన్ని కట్ చేయకూడదు డియర్ ఫ్రెండ్స్ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి పిల్లవాడిని పిలిచే పిలుపులో సమస్య ఉంది ఫ్రెండ్స్ మధురంగా బుజ్జికన్నా జిటికన్నా నానికన్నా నేను ఇప్పుడు ఎరగ తీస్తానన్నమాట అని అన్నొచ్చు అలాకూడదు అన్నొచ్చు అలాగని చింపేసుకొని పీకేసుకొని తన్నితే మీ లోపల ఉన్నది ఏంటి వాళ్ళ లోపల ఉన్నది ఏంటి దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికీ నమస్కరిస్తూ పిల్లలలో ప్రజ్ఞా వికాసాన్ని వికసింపజేద్దాం థ్యాంక్ యూ